ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అనే విషయం చాలా హాస్యాస్పదం అండి. ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్, పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. లాడ్ వచ్చేసి 1 కేజీ 250 రూపీస్, 319 రూపాయలు కిలోకి, 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు, రాగి బింది అని అమ్ముతుండవు. రాగి బిందెలు గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోని గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే ఈ టాలో వచ్చేసి కేజీ 90 రూపీస్. తల్లో తెలివిండే ఆలోచన. దెన్ ఫిష్ ఆయిల్, ఫిష్ ఆయిల్ వచ్చి వేల రూపాయలు ఉంది. అదే ఫిష్ ఆయిల్ అంటే 1 లీటర్ 350 రూపీస్. ఇది క్వాలిటీలోనే కాదు కానీ ప్రొడక్షన్ లో కూడా చాలా చీప్ ప్రొడక్ట్. బల్క్ లో కొంటే హాఫ్ ప్రైస్ కూడా పడదు. రాగి చెమ్ము అమ్ముతూ రాగి చెమ్ము 100 రూపాయలు రేట్ అని చెప్పాడయ్యా నా చెమ్ము తయారు చేసి. దానిలో బంగారు కల్పిస్తానా? 319 రూపాయలు గీలో నేను 1400 రూపాయలు అయ్యే ఎనిమల్ ఫ్యాటు. కానీ ఈ లడ్డులో వాడే ఆవు నెయ్యి మాత్రం అలా కాదు. మంచి క్వాలిటీ ఉన్న ఆవు నెయ్యి కావాలంటే మార్కెట్ లో 1 లీటర్ విల్ కాస్ట్ యూ 1000 to 1600 రూపీస్. అదే నువ్వు బల్క్ లో కొంటే ఎంత తగ్గినా నీకు 450 to 470 రూపీస్ మాత్రం పడుతుంది. కానీ టెంపుల్ కి ఘీ ప్రొవైడ్ చేస్తున్న ఏఆర్ డైరీ ఫార్మ్స్ మాత్రం కేజీ 320 రూపీస్ కే ఇస్తుంది. నువ్వు ఎన్ని క్యాల్కులేషన్స్ చేసినా, ఎన్ని టన్స్ అండ్ టన్స్ ఆర్డర్ పెట్టినా కూడా ఈ ప్రైస్ కి రాదు. సో అదే కవర్ చేయడానికి కాంప్రమైజ్ అయిపోయి కల్తీ చేస్తారు. కొవ్వే కలుపుతున్నాం, ఇప్పుడు ఇదే టేస్ట్. ఇది మీ వాళ్ళందరికీ తెలిసే జరుగుతుంది. ఎవరైనా బంగారులో ఇత్తడి కలుపుతారు కానీ ఇత్తడిలో బంగారు కలుపుతారా? మిమ్మల్ని అడుగుతున్నారు, రాగిలో బంగారు కలుపుతాడా? ఈయన పొన్నవల సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలు ఉంటే పంది కొవ్వు 1200 రూపాయలు, బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు, చెంబు తయారులు ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి మా వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. నువ్వు నా మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో, ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర 1000 కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో, చెప్పండి. సనాతన ధర్మానికి నోటికి వచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. అంటే మా మనోభావాలని రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. మీ గోల్ ఒకవేళ 1 లీటర్ కి 1.5 లీటర్ చేయాలంటే ఇలాంటి కల్తీలు ఏదైనా చేయొచ్చు. కాకపోతే 1.5 లీటర్ మిల్క్ తో చేసిన ఏ ఫుడ్ టేస్టీ గా ఉండదు. 4 రోజులు ఉండాల్సింది ఒకటే రోజులో పాడైపోతుంది. అన్నిటికన్నా మించి ఇది రోజు తింటే హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లడ్డు మ్యాటర్ లో కూడా జరిగింది ఇదే, కానీ అది వేరేది ఏంటి అని మాత్రం కరెక్ట్ గా చెప్పట్లేదు. కానీ ఇది జంతువుల నుంచి వచ్చిన ఫ్యాట్ అయితే ఉందో, మేజర్లీ కిడ్నీస్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన ఫ్యాట్. దాన్ని హై టెంపరేచర్ లో చాలా సేపటికి కుక్ చేసిన తర్వాత ఆ ఫ్యాట్ అంతా కరిగిపోయి ఆయిల్ లాగా తయారైతుంది. ఆ తయారైన ఆయిల్ కి రూమ్ టెంపరేచర్ లో కొంచెం సేపు వదిలేస్తే ఒక సబ్స్టెన్స్ తయారైతుంది, దాన్నే టాలో అంటారు. సేమ్ ఇదే ప్రాసెస్ పిగ్ తో చేస్తే అది లాడ్ అంటారు. అండ్ ఇవి రెండు కూడా చూడడానికి ఒకేలాగా ఉంటది. అండ్ ఇదే సేమ్ ప్రాసెస్ టూనా అండ్ సాల్మన్ ఫిష్ తో చేస్తే ఫిష్ ఆయిల్ వస్తుంది.